గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మాణాల కూల్చివేతలను తక్షణం ఆపాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. అల్వాల్ సర్కిల్ పరిధిలో గత వారం రోజులుగా అక్రమ నిర్మాణాల పేరుతో పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లను టార్గెట్ చేసి జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలను కొనసాగిస్తున్నట్లు బీజేపీ నాయకులు ఆరోపించారు. బడాబాబుల జోలికి పోకుండా పేద మధ్యతరగతి వారి ఇండ్లు కూల్చడం సరికాదని అన్నారు. ఈ మేరకు అల్వాల్ డిప్యూటీ కమిషనర్ నాగమణికి వినతి పత్రం అందజేశారు. ఇండ్లు కట్టుకునే సమయంలో ఎటువంటి అభ్యంతరాలు తెలపకుండా నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఇంట్లో నివసిస్తున్నప్పుడు వెళ్లి అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేయడం సరికాదని బీజేపీ నాయకులు అధికారులకు సూచించారు. అవసరం లేదమ్మా, ఒక్కటి గుర్తుపెట్టుకో, మీ పని చేయ మన వాళ్ళ అడ్డమైన నోటిఫికేషన్ ఇది మంచిగా, ఎందుకంటే వ్యవస్థ కొంచెమన్నా చీము రక్తం మనకు ఉందమ్మా, కొద్దిగా మనం కొంచెం ఇప్పటి కూడా ఒక వారంలో 16, 17 కాదమ్మా. ఇప్పుడు మనం టాక్సీ చేస్తారు కదా, అసెస్మెంట్ చేస్తారు రోడ్డు వాళ్ళు, కానీ అనవసరం పబ్లిక్ ని ఇబ్బంది పెడతారు కదమ్మా, ఇబ్బంది పెట్టేస్తారు. మీరు ఒక్కసారి ఆలోచించాం, ఒక్క 2 నిమిషాలు ఆలోచించండి. కానీ ఇప్పుడు ఇంత వాళ్ళు ఇక్కడ పత్రికా సోదరులు కూడా ఉన్నారు, వాళ్ళకి తెలియదా విపరీతంగా నోటీసులు ఇష్టం వచ్చినట్టు ఒకరు చెప్పండి. స్లాబ్ వేసుకుంటారు, పాస్ వేసుకుంటారు అంతే, దాని నుంచి కదా ఇది మేమేమంటాము.